వీళ్ళు అయ్యా అందరు అందరు తిన్నారు, నేను పావులా తిన్నా అన్నట్టుందా పోని. రాష్ట్రం పరిస్థితి ఎట్లుందో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం 2014లో 69,000 కోట్ల అప్పుతో ఉండే, 69,000 కోట్ల అప్పు మిగులు, రెవెన్యూ మిగులు 16,000 కోట్లు. 2021 కల్లా 4,00,000 కోట్లు అప్పు అయింది. 4,00,000 కోట్లు గడిచిన ఏడేళ్లలో అంటే 2021 వరకు పాలనలో పెరిగిన అప్పు 3.1 లక్షల కోట్ల అప్పు. 3,10,000 కోట్ల అప్పు. 3,10,000 కోట్లు తెలంగాణ ప్రజలను ఎత్తిన వంచితే ఒక్కొక్క తలకాయకి ఎంత ఎంత అప్పు జమ చేసి ఎరికేనా కేసీఆర్? 125,000. 120,000 ఇప్పుడు నా జుట్టు పైన 125,000. ఈ వార్తలు చూస్తున్న ప్రతి జుట్టు పైన 125,000 కోట్లు, 25,000 రూపాయలు కడుపులో పిల్లల మీద కూడా. ఇంకా ఇప్పుడు పెరుగుతున్న గర్భంలో ఇంకా అది నేను ఇంకా లోపల రాసిన చూపిస్తా. నలుగురున్న ఇంటిపై ఒక్క ఇంటి మీద 5,00,000 రూపాయలు అప్పు జమ చేసిండు కేసీఆర్. మనమే పాలాభిషేకాలు ప్యాకెట్ ఇట్ట వచ్చి ఇట పోస్తాగా మనమే పాలాభిషేకాలు. నీకు తెలుస్తలేదు, మీరు గనుర్రా, మీరు పిల్లల గనురు, నేను అప్పు చేస్తున్నా వాళ్ళ పేరు మీద అని చెప్తున్నాడు. ఇప్పుడు నలుగురున్న ఇంటిపై 5,00,000 రూపాయలు అప్పు చేసిండు. ఒక్క ఇంటి మీద నలుగురు ఇంట్లుంటే 5,00,000 రూపాయలు అప్పు. 3,000 మంది ఉన్న గ్రామంపై 37 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 3,000 మంది ఒక గ్రామంలో ఉంటే 37 కోట్ల రూపాయలు ఆ ఊరిని తాకట్టు పెట్టి 37 కోట్లు తెచ్చిండు కదా. ఇక సార్ తెచ్చిన అప్పులకు మిత్తీలు ఎంత కడుతున్నాం ఎరికైనా? ఈ ఏడేళ్లలో కట్టిన మిత్తీలు 92,000 కోట్ల రూపాయలు కట్టినాయి. మిత్తీలే అప్పులకు మిత్తీలు 92,000 కోట్లు. ఈ 6,000 కోట్లు ఆర్టీసీ అప్పుల్లో ఉంది. పోనీ ఇంత చేస్తే మరి ఏమన్నా రంగం బాగుపడదా అంటే ఇగో 6,000 కోట్ల ఆర్టీసీ, 6,000 కోట్లు అప్పుల్లో ఉంది ఆర్టీసీ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 1,800 కోట్లు ఉండే అప్పుల్లో ఆర్టీసీ. ఈయన ముఖ్యమంత్రి అయినాక 6,000 కోట్లకు వచ్చింది. 42,000 కోట్ల లోటులో విద్యుత్ సంస్థలు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాటికి విద్యుత్ సంస్థల లోటు 12,000 కోట్లు. ఈయన ముఖ్యమంత్రి అయినాక 42,000 కోట్లకు జరిగింది. ఇగో ఈ రకంగా ఇన్ని వ్యవస్థలు సర్వనాశనం అయితే ఈ వ్యవస్థ ఎంత డెవలప్ అయిందో చూడరు. ఈ వ్యవస్థ ఎంత డెవలప్ అయిందో చూడరు ప్రజలారా. తెలంగాణలో జరుగుతుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అని చెప్పి నినదించిన ప్రజలారా, ఇదిగో ఏడేళ్ల పొద్దులో మీకు వచ్చింది ఏంటి? అటుకులు పుక్కిన కుటుంబం, ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఆర్థిక మిగులుతో పుట్టిన రాష్ట్రం, అప్పులు ఎట్లా పెరిగినాయి, ఇంతకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైంది, మీ జుట్లు ఎంతకు తాకట్టు పెట్టిండో తెలుసా, గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్న బిడ్డపై ఎంత అప్పు రెడీగా ఉందో గమనించారా? దారిగా చూపిస్తా. బుడిబుడి అడుగులు వేస్తూ పెరిగిన కల్వకుంట్ల ఇమాన్సుకు ఆస్తులు పెరుగుతూ వచ్చాయి. ఊర్లోని మన మనవడి అప్పులు పెరుగుతూ వచ్చాయి. ఉద్యమ సమయంలో ప్రచార రథానికి ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతే ఫైనాన్స్ కంపెనీ వాడు పంజగుట్ట కాడ పట్టుకపోవడానికి వచ్చిండు. ఎర్రవల్లి వద్ద అటువంటి పరిస్థితి. ఎర్రవల్లి వద్ద 10-15 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ ఇవాళ 200-300 ఎకరాలకు చేరింది అంటున్నారు. కవితకు ఫామ్ హౌస్, కేటీఆర్కు ఫామ్ హౌస్, హరీష్ రావుకు ఫామ్ హౌస్, సంతోష్ రావుకు ఫామ్ హౌస్. వీళ్ళకు ఫామ్ హౌస్ పెరిగినాయి తప్ప పేదవాడికి 2 గదుల ఇల్లు కూడా రాలేదు. 3